आंध्र प्रदेश राष्ट्र समेक एमडीयू ऑपरेटर विजयनगर जिला मेंटाड मंडल में निरसनबाट पट्टार मार्च 1 నుంచి రేషన్ పంపిణీ వాహనాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు ఆపరేటర్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నుంచి 11 నుంచి 20,000 రూపాయలు కట్ అవుతుందని అన్నారు బ్యాంకు సిబ్బందిని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని వారంతా దుయ్యబట్టారు ఇన్సూరెన్స్ ఫైనాన్స్ కోసం అమౌంట్ బ్యాంకు ఖాతాల నుంచి కట్ చేయడం జరుగుతుందని బ్యాంకు అధికారులు అంటున్నారని అన్నారు తమకు నెల జీతం 10,000 రూపాయలు ఇస్తున్నారని అందులో నుంచి లేబర్ ఛార్జీలు బండి నిర్వహణ ఖర్చులు వెంచి ఉంచాల్సి వస్తుందని అన్నారు ప్రభుత్వం ఇస్తున్న లేబర్ ఛార్జీలు పెట్రోల్ ఖర్చులు సరిపోవడం లేదని చేతి చెమరు వదిలించుకోవాల్సి వస్తుందన్నారు గ్రామాలలో వాలంటీర్లు సహకరించడం లేదని తెలిపారు 70,000 రూపాయలు ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేశామని వాటికి వడ్డీ చెల్లింపులకు మిగిలిన జీవితం సరిపోవడం లేదని రోదించారు తమ సమస్యలపై ఎంపీడీఓ భానుమూర్తి తహసీల్దార్ రవిలకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సత్యవాడ లక్ష్మీనాయుడు వెంకటేష్ రవి రాంబాబు ఉదయ భాస్కర్ శ్రీధర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒకటి మొత్తం ఆపడం జరుగుతుంది ఎందుకంటే గత నెలలో ఫిబ్రవరిలో ఒక ఇన్సూరెన్స్ అని చెప్పి 10,000 నుంచి 15,000 వరకు డబ్బులు కట్ అయ్యాయి అయినా సరే దాని గురించి ఇంకా రికవరీ లేదు ప్రతి నుంచి ఏ స్పందన లేదు అందుచేత ఏంటంటే ఈ రాష్ట్రవ్యాప్తంగా కూడా మార్చి 1వ తారీఖు నుంచి మొత్తం అన్ని బళ్ళు కూడా ఎండి ఆపరేటర్లు కూడా బంద్లు ప్రకటించడం తెలియజేశారు అదేవిధంగా ఈ సమస్యపై మన మెంటాడ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అందరూ కూడా సిఎస్డిటి గారికి అందరికీ కూడా ఈ సమస్యని గత నెలలో కూడా ఇచ్చాం వినత పత్రం ఈ నెలలో కూడా అందజేశాం అయినా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మార్చి 1వ తారీఖు నుంచి కూడా బొల్లన్నీ కూడా నిలిపేయడం జరుగుతుంది మెంటల్ మండలం ఆల్ ఎండిఎస్ ఆపరేటర్ తరఫున స్టేట్ యూనియన్ పిలుపు మేరకు మాకు జనవరి నెలలోనే ఇన్సూరెన్స్ భారం కట్ అయింది అందువల్ల మా అందరం కూడా మెంటాడ ఎంఆర్ ఆఫీస్ గారికి పునీతి పత్రం జారీ చేశాం అలా సిఐటిడి గారికి జారీ చేశాం ప్రతి ఒక్కరికి అధికారులకి జారీ చేశాం ఇంతవరకు మాకు స్పందన ఏంటి అనలేదు రేపు మార్చి 1వ తేదీ నుంచి మన మండలంలో ఉన్న 9 బళ్ళు కూడా నిలిపివేస్తూ ప్రభుత్వంకు వ్యతిరేకం కాదు అందువల్ల రేపు 1వ తేదీ నుంచి ఆపుదామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్టార్టింగ్ బళ్ళు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ భారం ప్రతి ఏటా గవర్నమెంట్ స్పందిస్తుందని కడతదని మాకు ఇచ్చిన బుక్లో ఉంది మినోలో ఉంది కానీ సంవత్సరం అయిపోయిన తరుపురే మరుసటి నెలే మా అకౌంట్ నుంచి 12,000 రూపాయలు కట్ చేశారు దయచేసి ఇది ప్రభుత్వం గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తుందని ఆలు స్టేట్ వైజ్ ఎండీ ఆపరేటర్లు అందరూ కలిపి నిరసన వ్యక్తం చేస్తున్నాం దయచేసి ఇది ప్రభుత్వంకి మా వ్యతిరేకత కాదు ఓన్లీ మాకు అధిక భారం పడడం వల్ల పని చేసుకోలేకపోతున్నాం అయినా మాకు వచ్చింది నెలసరి ఆదాయం చాలా తక్కువ ఇందువల్ల ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని కోరుతూ రాకపోతే పెట్రోల్ ఏం పోయాలని చెప్పి మా సమస్య అండి.